మిత్రులందరికీ అనేకానేక ఛానల్కు స్వాగతం. మిత్రులారా, ఈరోజు నుండి మన ఒక అద్భుతమైన బాలల సాహస నవల చూసుకుందాం. ఈ నవల పేరు ఆపరేషన్ చాక్లెట్. ఈ సాహస నవల నలుగురు మంచి మిత్రుల చుట్టూ తిరుగుతుంది. రామాపురం హై స్కూల్ విద్యార్థులు వారు. పాఠశాల వార్షికోత్సవంలో అనూహ్యంగా చోటు చేసుకున్న ఒక గూడు పుటాణిని ఈ చురుకైన తెలివైన విద్యార్థులు తమ తెలివితేటలతోనూ చాకచక్యంతోనూ ఛేదించి తమతోనే ఉంటూ పెద్ద మనుషులా చలామణి అవుతున్న ఒక వ్యక్తి యొక్క బండారం బయట పెడతారు. పాఠశాల వార్షికోత్సవం రోజున సుధాకర్ ప్రియవదలు ఆశ్చర్యం కలిగించే ఒక విషయాన్ని కనుక్కున్నారు. ఆ రోజు పిల్లలకు పంచిన చాక్లెట్లో దాగి ఉన్న ఆ రహస్యాన్ని తమ మిత్రుల ద్వారా వారి సహాయంతో ఛేదించారు. ఎవరికీ సాధ్యపడిన రీతిలో డాన్ యొక్క ఫోన్ నెంబర్ డీకోడ్ చేసి దొంగలను వెంటాడుతూ వారిని వారి డాన్ను బయటపెట్టారు. వారిని పోలీసులకు అప్పచెప్పారు. ఉత్కంఠభరితమైన వారి ప్రణాళికల్లో భీమ్ వారికి చేసిన సహాయం అద్భుతం. ఈ దొంగల వేట అంటే ఆపరేషన్ చాక్లెట్ పిల్లలు వారి వేసవి సెలవుల రోజుల్లో చేపట్టారు. అందరి ప్రశంసలు పొందారు. క్షణక్షణం ఉత్కంఠ ఆసక్తి కలిగించే ఈ సాహస కథను ఇప్పుడు మీ ముందర మీతో పంచుకుంటున్నాను. ఈరోజు మొదటి ఎపిసోడ్ చూసుకుందాం. ముందుగా రచయిత ఎర్రమిల్లి ప్రభాకర్రావు గారి పరిచయం చూద్దాం కొద్దిగా. వీరు శాంతి ప్రభాకర్గా సాహితీ లోకానికి సుపరిచితులు. వివిధ సాహితీ ప్రక్రియల్లో కథా నవల కవిత వ్యాసాల్లో తెలుగు ఆంగ్ల హిందీ భాషల్లో ఎన్నో రచనలు చేశారు. వీరు బీఎస్సీ అగ్రికల్చర్ ఎంబీఏ ఎల్ఎల్ఎం చదివారు. ఇండియన్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేశారు. పదవి విరమణ తర్వాత విశాఖపట్నం అవంతి గొన్నా కళాశాలలో మేనేజ్మెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆపరేషన్ చాక్లెట్ ఈ సాహసనవలు బాలల కోసం రాశారు. ఈ నవల ఇతివృత్తం సామాజికం. చాక్లెట్స్ 10 అక్షరాలు ఆంగ్ల పదం. ఈ అక్షరాల్లో తగిన సంక్షిప్త కోడ్ను విశ్లేషించి విడదీసి ఈ స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన వ్యక్తి ఫోన్ నెంబర్గా గుర్తించి దాని ఆధారంగా సంఘంలో ప్రముఖులుగా చలామణి అవుతున్న కొందరు పెద్దలు ముసుగును తొలగించడానికి పాఠశాల విద్యార్థులు చేసిన ప్రయత్నం సాహసము అమోఘం అద్భుతం అబ్బురుపరిచేది. ఈ ఆపరేషన్ చాక్లెట్ నవలలో రచయిత బాలలు తమ ధైర్య సాహసాలు తెలివితేటల్లో పెద్దవారికి ఏమాత్రం తీసిపోరని చిత్రీకరించారు. మిత్రులారా, ఇప్పుడు మనం ఆపరేషన్ చాక్లెట్ అనే మినీ నవల పిల్లల నవల మొదటి భాగం చూద్దాం. బడి వాతావరణం సుందరంగా ఉంది. పిల్లలు నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతూ అటు నుండి ఇటు ఇటు నుంచి అటు పరుగులు తీస్తున్నారు. గాలిలో ఎగురుతున్నారు. సీతాకోక చిలుకల్లా చిలుకల్లా పక్షుల్లా రాగాలతో మాట్లాడుకుంటూ సాయంకాలం 5 గంటలైంది. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు తమ గదిలో నుండి బయటకు వచ్చారు. ఆయన వచ్చారని తెలిసిన వెంటనే పిల్లలందరూ గప్చిప్ అయిపోయారు. సభాస్థలంలో తరగతుల వారీగా బుద్ధిమంతుల్లా నిశ్శబ్దంగా లైన్గా నిలబడ్డారు. మీరు అమాయకత్వం నటిస్తే మేము నమ్మనే నమ్మం. ఇంతసేపు చేసిన అల్లరి చాలు. కాసేపు నోళ్ళకు తాళాలు వేసుకోండి, సభ మొదలవుతుంది, సరేనా అని పిల్లల్ని గదమాయించినట్లు బుజగించాడు ఆయన నవ్వుతూ. ఆయన లెక్కలు భౌతిక రసాయనిక శాస్త్రాలు చెప్తారు 9-10 తరగతుల విద్యార్థులకు. సారికి తోక ఒకటే తక్కువ. ఎప్పుడూ కుప్పిగంతులే. ఎక్కడి నుండో చెట్టు మీద నుంచి ఊడిపడ్డట్టు అకస్మాత్తుగా ప్రత్యక్షం అవుతాడు బుద్ధులు చెప్పడానికి అంది రేణుక, 10వ తరగతి అమ్మాయి, తన పక్కన నిలబడిన ప్రియమతతో. ఇక ఆపవేని శనుగుడు వడ్రంగి పెట్టిలా టకటక పొడుస్తూ మాట్లాడతావు. అసలే పొడుగు ముక్కు, ఆ పైన ముక్కు మాటలు నువ్వును. ప్రియమత రేణుక తలపై ముట్టి ఆపింది. ఇంక మీరు కజ్జాలు మాంటారా లేదా? ప్రోగ్రాం మొదలవుతోంది. ప్రార్థన చేయడానికి శ్రవంతి సుధాకర్ స్టేజ్ మీదకి వెళ్ళారు, కనపట్టలేదు అని గట్టిగా అరిచాడు వేణు. అతను స్కూల్ పీపుల్ లీడరు. పక్క లైన్లో నుండి ఎవరో వీడొకడు పెద్ద లీడర్ని అనుకుంటాడు. అసలు నేను నిలబడి ఉంటేనా వీడికి వాడిది ఓటు కూడా దక్కేది కాదు. అయినా ఇంకెంతలే, రోజులు దగ్గర పడ్డాయి. పరీక్షలు మొదలైతే వాడు పోస్ట్ ఖాళీ.
ప్రేమద ఏదో చదువుతూనే ఉంది. శ్రవంతి సుధాకర్లు ఇద్దరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇద్దరి కంటల నుండి వచ్చిన ప్రార్థనా పద్యం అందరినీ తన్మయం చేస్తోంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభైరం సర్వలోకైకనాథం అంటూ రాగయుక్తంగా భక్తి తొనికిసలాడుతుండగా మధురంగా వాళ్ళిద్దరూ కలిసి పాడుతుంటే ప్రకృతి అంతా కూడా పరవశించింది. వీళ్ళిద్దరూ ఒకరు విష్ణుమూర్తి అదేమో శ్రీ లక్ష్మీదేవి అనుకుంటూ పాడేస్తారు గొప్పగా. ఆ ప్రార్థన చేయడానికే వీళ్ళు పుట్టినట్టు పోజులు కొడుతును అంది ప్రేమది రేణుకుత మెల్లిగా. ఆ మాటల్లో మెచ్చుకోలు కనబడుతూనే ఉంది. ఆ రోజు స్కూలు వార్షికోత్సవం, అందుకే హడావుడి. ముఖ్య అతిథిగా ఊళ్ళోని పెద్ద ఆయన వ్యాపారవేత్త పాండురంగారావుని ఆహ్వానించారు హెడ్ మాస్టర్ గారు. విద్యార్థిని విద్యార్థులకు వాళ్లే భావి భారత పౌరులని, బాగా ఆటపాటల్లో రాణించాలని, బడికి ఉపాధ్యాయులకు గ్రామానికి దేశానికి మంచి పేరు తేవాలని ఆయన ఏదేదో మాట్లాడారు. వ్యాపారవేత్త రంగారావు కళాశాలకు 10,000 విరాళం కూడా ప్రకటించారు. ఆయన తన ఉపన్యాసంలో చదువులోనే కాకుండా ఆటపాటల్లో కూడా విద్యార్థులు ముందంజ వేయాలని, కోహ్లీ రాహుల్ ధావన్ శర్మలలా రాణించాలని, విద్యార్థులను కూడా మేరీ కోమ్ సానియా మీర్జా సింధు స్మృతి మంధాని మీనాకుమారి మిథాలీ రాజ్ లాగా దేశానికి గొప్ప పేరు తేవాలని, అదేవిధంగా సైన్స్లో కొత్త విషయాలు ప్రయోగాలు కనుక్కోవాలని, నీతిగా ఉండాలని ఎన్నెన్నో చెప్పారు. ఆయన ఆపకుండా ఇంకా ఏదో చెప్పబోతుంటే పిల్లలు ఆపండి చాలు ఇంకా అన్నట్టు గట్టిగా చప్పట్లు కొట్టి ఇళ్ళలు వేసి గోల్ చేస్తూ ఆయన దాటిని నిలిపారు. పాపం ఏం చేస్తాడు, ఆయన నవ్వుతూ కూర్చున్నాడు కుర్చీలో. ఈ పెద్ద మనిషి చిన్నప్పుడు ఏం ఆటలాడాడో పాపం, మరి మనకి పెద్ద ఉపన్యాసం దంచాడు అంది ప్రియమత గట్టిగానే. పక్కపడిన వాళ్ళందరూ గట్టిగా నవ్వారు ప్రియమత కామెంట్కి. గోళీలు ఆడుంటాడు అంది రేణుక. ప్రియమత చప్పట్లు కొట్టింది రేణుక మాటలకు. తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలు చేసిన ఏకపాత్రలు పాటలు అందరినీ ఆకర్షించాయి. ఆఖరి అనౌన్స్మెంట్ చేశారు డ్రిల్ టీచర్. ఇప్పుడు కాంతారావు మిమిక్రీ ఐటమ్ అన్నారు. కాంతారావు 10వ తరగతి స్టూడెంట్, చదువులో లాస్ట్, మిమిక్రీ చేయడంలో మాత్రం ఫస్ట్. ఎవరి కంఠస్వరైనా 1 సెకండ్ వింటే చాలు, ఇట్టే పట్టేస్తాడు. ఇప్పుడు మన ముందర ఉన్నాడు కాంతారావు అని అనౌన్స్ చేశారు డ్రిల్ మాస్టర్ నవ్వుతూ. అందరూ పెద్దగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. కాంతారావు సినీ హీరోల్ని రాజకీయ నాయకుల్ని అనుకరణ చేస్తూ గొంతు మారుస్తూ మాట్లాడాడు. ముఖ్య అతిథి రంగారావు గారిని కూడా నేను వదలండోయ్ అంటూ ఆయన్ని అనుకరిస్తూ ఆయనలాగే తలగరేస్తూ ఉపన్యాసం దంచాడు. అందరినీ అనుకరిస్తూ నవ్వుల్లో ముంచెత్తాడు తన ధ్వని అనుకరణ కళతో. వీడు సామాన్యుడు కాడు వేణు, లక్క కలిసి వస్తే ఏదో రోజు మనందరినీ మించిపోతాడు, కాలర్ ఎగరేస్తాడు చూసుకో అంది ప్రియమత ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ. చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి. పిల్లలకి రోజులు గడుస్తున్నట్టే తెలియలేదు. వాళ్ళు పరీక్షలకు చదువుకోవటం పరీక్షలు రాయటంలో తలమునకలయ్యారు. ఆటపాటలు అల్లరి చిల్లరి వ్యవహారాలు కట్టిపెట్టి 10వ తరగతి పరీక్ష అయిన వెంటనే గట్టిగా హాయిగా శ్వాస విడిచారు. అమ్మయ్య పరీక్షలు అయిపోయాయి ఇక హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు. సుధాకర్ సెలవుల్లో ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చున్నాడు. తన ఇంటి చెట్టు ముందు ఉన్న మామిడి చెట్టు కింద కూర్చున్నాడు అతనప్పుడు. సాయంకాలం 4 గంటలు దాటింది, ఇంకా ఎండ తగ్గలేదు. ఏప్రిల్ నెల ఆఖరు. ఏవైనా మంచి పుస్తకాలు ఇంటర్ మొదటి సంవత్సరం పుస్తకాలు దొరికితే తనకు ఉపయోగంగా ఉంటుందని హనుమంతరావు సార్ని అడిగితే తప్పక ఇస్తానని మనసులో అనుకుంటున్నాడు. ఇంతలో కంచి తలుపు తీసినట్లు చప్పుడైంది. తలపైకెత్తి చూశాడు ప్రియమత. గబాలను వచ్చి సుధాకర్ పక్కనే కూర్చుంది నేల మీద ఆశపడుతూ. ఏం కొంప మొలిగిందని ఇంత ఎండలో వచ్చావు, కాసేపు పోతే చాలా బాగా చల్లబడుతుంది కదా, అంత అర్జెంట్ ఏంటి అన్నాడు సుధాకర్. మరి కొంప మొలిగింది కాబట్టే వచ్చాను. నేను ఉన్న ఫలాన్ని తీసుకురమ్మని మా అమ్మ నన్ను పంపింది. సాయంకాలం వెళ్తానంటే ఇప్పుడే వెళ్ళమని నన్ను తరిమింది. వెంటనే మనం ఇంటికి వెళ్ళాలి, అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంది ప్రియమత వెండి గ్లాసులో తినిచిన కొబ్బరి నీళ్ళు తాగుతూ.
సుధాకర్ చేపట్టుకుని గుంజింది రా అంటూ. సరే అలాగే వెళ్దాంలే, కనీసం చెప్పులైనా వేసుకొని ఇస్తావా అంటూ నవ్వుతూ బయలుదేరాడు సుధాకర్. ఇవాళ నీ ధర్మాన్ని క్రికెట్కి వెళ్ళడానికి కుదరలేదు, ఫ్రెండ్స్ అందరూ అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ సుధాకర్ ప్రేమ పెద్ద వెనకే నడిచాడు. సుధాకర్ ఎప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెనే. 10 నిమిషాల్లో ప్రియమద ఇంటికి చేరుకున్నారు వారిద్దరూ. ప్రియమద అమ్మగారు వేదవతి, ఆవిడ వీళ్ళ కోసం గుమ్మంలోనే ఉండి ఎదురు చూస్తోంది. లోపలికి రా సుధా అంది ఇతను చూడగానే. సుధాకర్ మధ్యగదిలో వేసిన బల్ల మీద కూర్చున్నాడు. ప్రియమద కూడా సుధాకర్ పక్కనే కూర్చుంది. ఏమిటి పిన్ని అర్జెంటుగా రమ్మన్నావట అన్నాడు సుధాకర్. ఏం లేదు సుధాకర్, నువ్వు బడిలో ప్రియమతకు ఆ మధ్య ఒక చాక్లెట్ ఇచ్చావు గుర్తుందా నీకు అంది ఆవిడ. గుర్తులేకేం పిన్ని, బడి వార్షికోత్సవం నాడు స్కూల్లో చాక్లెట్లు పంచారు కదా, అందులో నాకు ఒక చాక్లెట్ పెద్దది వచ్చింది, అది చూస్తే చాలా నచ్చింది నాకు, 5 స్టార్, అమూల్ చాక్లెట్ కంటే బాగా మెరుస్తుందని ప్రియమతకు ఇచ్చాను, ఏం ఇప్పుడు ఏమైంది అని అడిగాడు. అలాగా ఏం జరగలేదు సుధాకర్, ఆ చాక్లెట్ కవర్ మామూలు కవర్ కాదు అంది ఆవిడ. మరి అది బంగారం పూత పూసిన కవరు, నెమ్మదిగా అంది వేదవతి. ఏంటి బంగారమా పిన్ని, అది ఎలాగా అని ఆశ్చర్యపోయాడు సుధాకర్. ప్రియమద మొహంలో కూడా ఆశ్చర్యం చోటు చేసుకుంది. అమ్మా నిజంగా నువ్వు చూసావా సరిగ్గా, ఏమైనా పొరపాటు పడుతున్నావేమో అంది ప్రియమద. లేదురా, బంగారం కాగితానికి ముత్యం కాగితానికి తేడా తెలియని అమాయకురాలను కాదు నేను, అది ఖచ్చితంగా బంగారం పోతే. కావాల్సి వస్తే మీరు ఒకసారి ఇద్దరు చూడండి, కొంగులోంచి చాక్లెట్ కవర్ తీసి ప్రియమదకి ఇచ్చింది వేదవతి. సుధాకర్ ప్రియమద మార్చి మార్చి ఆ చాక్లెట్ కవర్ని ఎన్నోసార్లు చూశారు. వాళ్ళకి కూడా అది మామూలు కవర్ కాదని అర్థమైంది. సుధాకర్ ఇంకా నీ దగ్గర ఇటువంటి కవర్లు ఏమైనా ఉన్నాయా అంది ఆవిడ. లేవు పిన్ని, అందరికీ ఆ రోజే పనిచేసాం, స్టూడెంట్స్ అందరూ వెంటనే తినేసి పడేసి ఉంటారు, కవర్లు బయటపడేసి దాదాపు 4 రోజులు దాటింది కదా అన్నాడు. వేదవతి సరే అన్నట్టు తల ఊపింది. సుధా మామూలు చాక్లెట్లలో ఇది పొరపాటును కలిసి ఉంటుంది, ఈ కవర్ ఖరీదే 200 పైన ఉంటుంది, ఇందులో ఏదో మాయ ఉంది అంది ఆవిడ ఆలోచిస్తూ. అవును పిన్ని, ఈ చాక్లెట్ రంగారావు గారి షాపు నుంచి వచ్చాయి, ఆ రోజు ఆయన ఫ్రీగా పంచారు అందరికీను, మామూలు చాక్లెట్లో ఇది కూడా కలిసిపోయి ఉంటుంది అన్నాడు సుధాకర్. సుధా ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకు, అసలు రంగారావు సరైన మనిషి కాడు, ఎప్పుడు ఏవో కేసులు కోర్టులు గొడవలు ఉంటూ ఏదైనా దొంగ వ్యాపారానికి సంబంధించిందేమోనని నా అనుమానం, జాగ్రత్తగా ఉండాలి, ఈ ర్యాపరు మన దగ్గర ఉందని ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా రంగారావుకి. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను సరేనా, ఈ ర్యాపర్ నా దగ్గరే ఉంచుతాను సరేనా అంది వేదవతి రహస్యం చెబుతున్నట్లు నెమ్మదిగా స్వరం తగ్గించి. సరే పిన్ని, నువ్వు చెప్పినట్లే చేస్తాను, ఈ విషయం ఎవరికి చెప్పను, నువ్వు కూడా ప్రియమద ఎవరికి చెప్పకు సుమా అన్నాడు సుధాకర్ హెచ్చరిస్తూ. రేపు ఒకసారి వీలు చూసుకుని రా సుధా, మనం ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిద్దాం, అసలు పిల్లలు తినే చాక్లెట్ బంగారం కవర్ ఏంటి, నాకు మతిపోతుంది ఆలోచిస్తుంటే అంది వేదవతి. సుధాకర్ని గది నుండి బయటకు తీసుకుని వచ్చింది. మిత్రులారా విన్నారు కదా, ఆపరేషన్ చాక్లెట్ పిల్లల మినీ నవల మొదటి భాగం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకానేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. నెల రోజులు గడిచిపోయాయి. చూస్తుండగానే పిల్లలకి రోజులు గడుస్తున్నట్టే తెలియలేదు. వాళ్ళు పరీక్షలు చదువుకోవటం పరీక్షలు రాయటంలో తలమునకలయ్యారు. ఆటపాటలు అల్లరి చిల్లర వ్యవహారాలు కట్టిపెట్టారు. 10వ తరగతి పరీక్ష అయిన వెంటనే గట్టిగా శ్వాస విడుచుకున్నారు అందరూ. అమ్మయ్య పరీక్షలు అయిపోయాయి, ఇక హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు. సుధాకర్ సెలవుల్లో ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు తన ఇంటి ముందర ఉన్న మామిడి చెట్టు కింద. సాయంకాలం 4 గంటలు దాటింది, ఇంకా ఎండ తగ్గలేదు. ఏప్రిల్ నెలాఖరు, ఏమైనా మంచి పుస్తకాలు ఇంటర్ మొదటి సంవత్సరం పుస్తకాలు దొరికితే తనకు ఉపయోగంగా ఉంటుందని హనుమంతరావు సార్ని అడిగితే తప్పక ఇస్తారని మనసులో అనుకుంటున్నాడు. ఇంతలో కంచె తలుపు తీసినట్లు చప్పుడైంది. తలపైకెత్తి చూశాడు, ప్రియమద వస్తోంది. గబాలను వచ్చి సుధాకర్ పక్కనే కూలబడింది నేల మీద ఆయాసపడుతూ.
ఏం కొంప ములిగిందని ఇంత ఎండలో వచ్చావు? ఇంకాసేపు పోతే చల్లబడుతుంది కదా బాగా, అంత అర్జెంట్ ఏమిటి? అన్నాడు సుధాకర్. అర్జెంటే, కొంప ములిగింది కనుక కాబట్టే వచ్చాను. నేను ఉన్న ఫలాన్ని తీసుకురమ్మని మా అమ్మ నన్ను పంపింది. సాయంకాలం వెళ్తానంటే ఇప్పుడే వెళ్ళమని నన్ను తరిమి కొట్టింది. వెంటనే మనం ఇంటికి వెళ్ళాలి, అమ్మ మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంది ప్రియవద. అతనిచ్చిన కొబ్బరి నీళ్ళు తాగి సుధాకర్ చేయి పట్టుకుని గుంజింది. లే మరి విడదాం అంటూ. సరే అలాగే విడదాంలే, కనీసం చెప్పులైనా వేసుకొని ఇస్తావా అంటూ నవ్వుతూ బయలుదేరాడు సుధాకర్. ఇవాళ నీ ధర్మమాని క్రికెట్కి వెళ్ళటానికి కుదరలేదు, ఫ్రెండ్స్ అందరూ నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు అక్కడ. సుధాకర్ ప్రియంవద వెనకే నడుస్తున్నాడు. సుధాకర్ ఎప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్. 10 నిమిషాల్లో ప్రియం ఇంటికి చేరుకున్నారు ఇద్దరును. ప్రియంవద అమ్మగారు వేదవతి. ఆవిడ వీళ్ళ కోసం గుమ్మల్లోనే ఉండి ఎదురు చూస్తుంది. లోపలికి రా సుధా అంది అతన్ని చూడగానే. సుధాకర్ లోపలికి వెళ్ళి మధ్యగదిలో వేసుకున్న బల్ల మీద కూర్చున్నాడు. ప్రియమద కూడా వచ్చి అతని పక్కనే కూర్చుంది. ఏమిటి పిన్ని అర్జెంటుగా రమ్మన్నావుట అన్నాడు సుధాకర్. ఏం లేదు సుధాకర్, నువ్వు బడిలో ప్రియమదకు ఆ మధ్య ఒక చాక్లెట్ ఇచ్చావు, గుర్తుందని కదీ అందావిడ. గుర్తులేకం పిన్ని, బడి వార్షికోత్సవం నాడు స్కూల్లో చాక్లెట్లు పంచారు కదా, అందులో నాకు ఒక చాక్లెట్ చాలా పెద్దది వచ్చింది, అది చూస్తే చాలా నచ్చింది నాకు. 5 స్టారు అమూల్ చాక్లెట్ కంటే బాగా మెరుస్తోంది అని చెప్పి ప్రియమదకి ఇచ్చాను. ఇప్పుడు ఏమైంది? అలాగా ఏమీ కాలేదు సుధా, ఆ చాక్లెట్ కవర్ మామూలు కవర్ కాదు అంది ఆవిడ. మరి మామూలు కవర్ కాదా? అవును, అది బంగారం పోతపోసిన కవరు నెమ్మదిగా అంది వేదవతి. బంగారమా పిన్ని? అదేలాగా ఆశ్చర్యపోయాడు సుధాకర్. ప్రియమద మొహంలో కూడా ఆశ్చర్యం చోటు చేసుకుంది. అమ్మా నిజంగానా, నువ్వు జాగ్రత్తగా చూసావా దాన్ని సరిగ్గా? ఏమైనా పొరపాటు పడుతున్నావేమో అంది. లేదు, బంగారం కాగితానికి ముత్య కాగితానికి తేడా తెలియని అమాయకురాలు కాదు నేను. అది ఖచ్చితంగా బంగారం పోతే కావాల్సి వస్తే మరోసారి మీరు ఎదురు చూడండి అంటూ కొంగులోంచి చాక్లెట్ కవర్ తీసి ప్రియమదకి ఇచ్చింది వేదవతి. సుధాకర్ ప్రియమద మార్చి మార్చి చాక్లెట్ కవర్ని చాలాసార్లు చూశారు. వాళ్ళకు కూడా అది మామూలు కవర్ కాదని అర్థమైంది. సుధా, ఇంకా నీ దగ్గర ఇటువంటి కవర్లు ఏమైనా ఉన్నాయా అని అడిగింది ఆవిడ. అబ్బే లేవు పిన్ని, అందరికీ ఆ రోజే పనిచేసాం. స్టూడెంట్స్ అందరూ వెంటనే తినేసి ఉంటారు కవర్లు బయటపడేసి. దాదాపు 4 రోజులు దాటిపోయింది కదా అన్నాడు. వేదవతి సరే అన్నట్లు తల ఊపింది. సుధా, మామూలు చాక్లెట్లో ఇది పొరపాటున కలిసిపోయి �ుంటుంది. ఈ కవర్ ఖరీదే 200 పైన ఉంటుంది. ఇందులో ఏదో మాయ ఉంది అంది అనుమానంగా వేదవతి. అవును పిన్ని, నాకు అది అనిపిస్తుంది. ఈ చాక్లెట్లు రంగారావు గారి షాప్ నుంచి వచ్చాయి. ఆ రోజు ఆయన ఫ్రీగా పిల్లలందరికీ పంచిపెట్టారు చాక్లెట్లు. మామూలు చాక్లెట్లో ఇది కూడా కలిసిపోయి ఉంటుంది అన్నాడు. సుధా, ఈ విషయం మాత్రం నువ్వు ఎవరికీ చెప్పకు. అసలు రంగారావు గారు సరైన మనిషి కాడు. ఎప్పుడు ఏదో కేసులు కోర్టులు గొడవలు అంటూ ఉంటాడు. ఏదైనా దొంగ వ్యాపారానికి సంబంధించిందేమోనని నాకు అనుమానంగా ఉంది. అయినా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ ర్యాపర్ మన దగ్గర ఉందని ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా ఆ రంగారావు గారికి. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను, సరేనా? ఈ ర్యాపర్ నా దగ్గరే ఉంచుతాను, సరేనా? వేదవతి రహస్యం చెబుతున్నట్టు నెమ్మదిగా స్వరం తగ్గించి చెప్పింది వాళ్ళకి. సరే పిన్ని, నీవు చెప్పినట్లే చేస్తాను. ఈ విషయం ఎవరికీ చెప్పను. నువ్వు కూడా ప్రియవద ఎవరికి చెప్పవు సుమా అన్నాడు సుధాకర్ ప్రియవదని కూడా హెచ్చరిస్తూ. రేపు నీకు వీలు చూసుకుని ఒకసారి ఇట్రా సుధా, మనం ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిద్దాం. అసలు పిల్లలు తినే చాక్లెట్లకు బంగారం కవర్ ఏమిటి నాకు మతిపోతుంది ఆలోచిస్తుంటే అంది వేదవతి ఆందోళనగా. సుధాకర్ గది నుంచి బయటకు వచ్చాడు. మిత్రులారా, విన్నారు కదా, ఆపరేషన్ చాక్లెట్ అనే పిల్లల మినీ నవల ధారావాహిక మొదటి భాగం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం అనేక నాకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.